వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏ రకంగా పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేకపోవటం తన వైఫల్యం చెందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల విషయాలలో కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ తను పడుతున్నటువంటి తపన చూసి ఓర్వలేక ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా డిఫేమ్ చేయాలన్నటువంటి కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఇంకొక భావనతో ప్రచారం చేయించడం, తనకున్నటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్తో ప్రభుత్వాన్ని ఏదో ఒక డిఫేమ్ చేయాలన్నటువంటి ప్రయత్నం తను చేసుకుంటూ వస్తున్నాడు. తను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయినాయి, తర్వాత మండలాధ్యక్షులను మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ రకంగమైనటువంటి దౌర్జన్య కాండాలు చేశారో స్వయంగా రాంబాబు అని ఇక్కడే ఉన్నారు, ఆయనే ఫేస్ చేశాడు ఇవన్నీ విషయాలు కూడా. ఒక గుంటూరుకు సంబంధించినటువంటి ఒక మైనారిటీ ఎమ్మెల్యే పైన ఏ రకంగా దాడి చేశారో కూడా మనం చూసాం, అరాచకాలు చేశారు, అవన్నీ మాట్లాడట్లేదు. మాట మాట్లాడితే పులివెందుల పంచాయతీ రౌడీజం అని మాట్లాడాడు ఈ వ్యక్తి, అక్కడ ఆ కుటుంబం పైనే పోటీ చేసి 5 సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆ అభ్యర్థి సతీష్ కుమార్ రెడ్డి గారు బయటకు వచ్చి నేను కంటెస్ట్ చేసినటువంటి లాస్ట్ 2-3 ఎలక్షన్స్లో ప్రతి పోలీస్ స్టేషన్స్లో నేను ఏజెంట్ను పెట్టాను, ఎక్కడ కూడా వాళ్ళకు అవకాశం ఉన్నా కూడా ఎక్కడ కూడా వాళ్ళు దౌర్జన్యాలు చేయలేదు, ప్రజల మ్యాండేట్ 90,000 మెజార్టీ వాళ్ళు ఇస్తున్నారు, దానికి నేనేం చేయాలా అని చెప్పి మాట్లాడాను. కానీ ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు అవి చేస్తారు ఇవి చేస్తారు అనేటువంటి మాటలు మాట్లాడుతూ పులివెందుల పంచాయతీలు అనేటువంటి మాటలు తను మాట్లాడుతున్నాడనంటే ఎంత దిగజారాడో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ సంఘటనలు అన్నీ చూసిన తర్వాత ప్రజలు చాలా ప్రజలు చాలా అసహించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీని చూసి. ఇన్ని కుట్రలు చేయాలన్నా రాష్ట్రానికి పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని చెప్పి ప్రచారాలు చేయిస్తారు, రాష్ట్రంలో ఏదో తప్పిందని చెప్పి నేషనల్ పాలిటిక్స్లో నేషనల్ మీడియాను మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. గతంలో ఒకసారి నేషనల్ మీడియా గురించి ఒక వార్త రాస్తే నేషనల్ మీడియా అమ్ముడుపోయిందని అని అంటాడు. ఈయన గురించి వ్యతిరేకంగా ఏది రాయకూడదు, ఈయన ఎప్పుడు పొగుడుతూ ఉండాలి, అప్పుడే దాన్ని స్వాగతిస్తాడు. ఇంత నీచానికి దిగజారండి చంద్రబాబు నాయుడు గారికి. ఇంత జరుగుతున్నా ఇంత ప్రజాదరణ కోల్పోయినా నాకున్నటువంటి స్కిల్స్ కొన్ని ఉన్నాయి, ఒకటి మేనేజ్మెంట్ స్కిల్స్, దాంతో నేను సర్వే అవుతాను, నా పార్టీని సర్వే చేయిస్తాను అన్నటువంటి మాట మాట్లాడడం చాలా దురదృష్టకరం. దాన్నే ఆయన నమ్ముకోవడం చాలా నిజంగా ఒకసారి అసహ్యం వేస్తుంది. తన ఏకగ్రీవాలు జరిగినాయి దానిపైన ఏదో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏకగ్రీవాలు జరిగిన చోట ఎక్కడైనా కూడా అక్కడ కంటెస్ట్ చేసి ఏకగ్రీవంగా జరిగినటువంటి ఎక్కడ ఇక్కడ విత్డ్రా చేసుకుంటే అభ్యర్థితో నా పైన దౌర్జన్యం చేసి విత్డ్రా చేయించారు అని మీకు దమ్ముంటే చెప్పించండి. వాళ్ళంతకు వాళ్ళు స్వయంగా లాస్ట్ టైం తెలుగుదేశం అధికారంలో ఉండగానే ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చారు, ఇప్పుడు కంటెస్ట్ చేసి మాకు డిపాజిట్ రాకుండా అవమాన పాలవుతాము అని చెప్పి వాళ్ళంతకు వాళ్ళు విత్డ్రా చేసుకుంటే దాని రాజకీయ కోణంలో చూసేటువంటి నీ దుష్ట సాంప్రదాయాన్ని నిజంగా అసహించుకోవాలి. నువ్వు ఎప్పటికీ మారవు, ఇలాగే నువ్వు ఉంటావు. ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్, ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ని కూడా రాజకీయాల్లోకి లాగి ఆ వ్యవస్థను భ్రష్టుపట్టించాం. మాకు భయాందోళన కలిగిన అనేక అంశాలు ఉన్నాయి. మేము అత్యంతగా గౌరవించేటువంటిది న్యాయస్థానాలపైన జ్యుడిషియల్ సిస్టమ్ పైన ఎంతో గౌరవం చూస్తుంటాం. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు బయట మాట్లాడుతుంటారు కోర్టు అంటే అది మాకే ఫేవర్గా వస్తుంది, అంత మేము అనుకున్నట్టే జరుగుతుందని చెప్పి దుష్ప్రచారం చేస్తుండడం మాకు బాధ అనిపిస్తుంది. ఇవన్నీ కూడా పైసాలో గమనించాలి. ఈ రకంగా ఎందుకు దిగజారుతున్నారు వీళ్ళటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి. మేము మాత్రం వీళ్ళు ఎన్ని చేసినా మేము అంకుడి దీక్షతో ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా చట్టం అందరికీ ఒకటే రూపంలో ఉండే విధంగా మేము ఎప్పుడు కోరుకుంటాం, ఆ రకంగానే ఉండాలని చెప్పి కూడా మేము పై అధికారులు కూడా చెప్పాము, మా నాయకుడు అయితే చెప్పాడు. ఎక్కడ తప్పు చేసినా ఎవరనేది చూడగాకండి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షించండి అనేటువంటి మా నాయకుడు ఆదేశాలు తుచ్చ తప్పకుండా పోలీస్ అధికారులు చేస్తున్నారు. అది మంచి పరిపాలన ఉంది కాబట్టి, ప్రజలు హర్షిస్తున్నారు కాబట్టి పోలీస్ వ్యవస్థను కూడా దిగజారీలు మాట్లాడుతుండడం వాళ్ళ విఘ్నతకు వదిలేస్తుంది.